నగర సమగ్రాభివృద్ది లక్ష్యంగా పూర్తి స్థాయిలో పనిచేస్తామని మంత్రి విడదల రజని అన్నారు. గుంటూరు నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం, అన్నమయ్య పార్కులను మంత్రి విడదల రజని సందర్శించారు. ఎన్టీఆర్ స్టేడియంలో షటిల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం పట్టాభిపురం రైతు బజార్ను మంత్రి సందర్శించారు. వైసీపీ ప్రభుత్వం పశ్చిమ నియోజకవర్గంలో 5 ఏళ్లలో 500 కోట్ల రూపాయల అభివృద్ది పనులు చేసిందని చెప్పారు. డివిజన్ల వారీగా ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ది చేసే విధంగా చర్యలు తీసుకోబోతున్నామని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా తాను వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలో దిగబోతున్న తనను ఆశీర్వదించాలని కోరారు. వెంకట, పెన్షన్ వస్తుందా? బాగానే ఉందా? ఇంత బాగానేనా? పదకొండు ఇంటి దాకా ఉంటావా? బానే కదా.